నమస్తే అండి. నమస్తే, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, సూపర్ అండి. ఓకే, సై సూర్యతో అంటే సై అనే బిరుదు పెట్టుకున్నారు. ఎక్కువ ఎవరైనా సరే ఫస్ట్ పిలవాలంటే పింగ్ పాంగ్ లేదా సై, ఏంటంటే మీకు బాగా గుర్తుండిపోతుంది అందరికి కదా. అంటే ఈ సై మూవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకోవాలంటే చాలా మంచి హిట్ మూవీ. నితిన్ గారితో కలిసి యాక్ట్ చేశారు. ఫస్ట్ నేను దాంతోనే వచ్చింది కాబట్టి మీకు ఎలా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్? ఐఎమ్ సో వెరీ హ్యాపీ అండి. మా గురుగారు ఇప్పటికీ రాజమౌళి సారే, ఎప్పటికీ కూడా. సో ఆయన నాకు పింగ్ పాంగ్ అనే ఒక క్యారెక్టర్ అందులో చేయడం జరిగింది సైలో. సో ఎవ్రీబడి రికగ్నైజ్ ఆ క్యారెక్టర్ తోనే నన్ను ఇండస్ట్రీ అంతా పిలుస్తారు. ఐఎమ్ సో వెరీ హ్యాపీ అండి. అంటే ఇక ఆ మూవీలో చెప్పుకోదగ్గ అంశం ఏంటంటే లాస్ట్ రగ్బీ గేమ్ ఏదైతే ఉన్నదో అది హైలైట్ అసలుకి మూవీ. ఆ టైంలో చాలా మందికి రియల్ గానే దెబ్బలు కూడా తగిలి అని చెప్పేసి అన్నారు, అది నిజమంటారా? అవునండి, 100% నిజమండి. ఎందుకంటే 3 మంత్స్ ప్రాక్టీస్, 3 మంత్స్ ఒరిజినల్. ఎవరైతే ఇటలీ నుంచి ఇమేల్ అని తను ప్లేయర్ కోచ్ అన్నమాట మాకు. సో మా మొత్తం ఫస్ట్ సెలెక్ట్ చేసింది దగ్గర దగ్గర ఒక 72 మెంబర్స్ దాకా ఉన్నారు. లాస్ట్ గేమ్ ఈ 3 మంత్స్ ట్రైనింగ్ లో 32 మెంబర్స్ 34 మెంబర్స్ మిగిలారు అంతే అండి. సో చాలా మంది దెబ్బలు తగలటం వల్ల చాలా హార్డ్ గేమ్, అది చాలా రఫ్. అంటే అది సినిమాలో మామూలుగా ప్రాక్టీస్ చేసి చేయడం, షార్ట్స్ తీసుకోవడం, టేక్స్ తీసుకోవడం అన్ని జరుగుతూ ఉంటాయి. సో మరి ఆ టైంలో ఆ గేమ్ కి ఎన్ని డేస్ టైం పట్టింది? అదే చెప్పాను కదండి, ట్రైనింగ్ 3 మంత్స్ పట్టింది. దాని తర్వాత నిజంగా మన ఆర్టిస్టులు ప్లే చేయలేరు చాలా మంది. సో దాని వల్ల ఏమైంది, చెన్నైలో ఒరిజినల్ రబ్బీ ప్లేయర్స్ ని తీసుకొచ్చి లాస్ట్ క్లైమాక్స్ అప్పుడు ఆర్టిస్టులని ప్లస్ ఒరిజినల్ ప్లేయర్స్ ని రెండు ఇద్దరిని మిక్స్ చేసి షూట్ చేశారు. ఆ మూవీలో విలన్ చూస్తే ఎవరైనా సరే మస్తు భయపడతారు. నిజంగా అందరికి మస్తు భయం వేస్తారు కదా ఫస్ట్ ఆ మూవీతో. సో ఆ టైంలో ఆ పర్సన్ చూసినప్పుడు మీకేమనిపించింది? నిజంగా రాజమౌళి సార్ అంటే విలన్ ఎప్పుడు చాలా హై పవర్ లో ఉండాలని రాజమౌళి సార్ ఎప్పుడు డిజైన్ చేస్తారు. రాజమౌళి సార్ సినిమాలు చూస్తే మీకు ఇప్పుడు స్టూడెంట్ నెంబర్ 1 దగ్గర నుంచి కూడా ఎవ్రీథింగ్, మీరు ప్రతి సినిమా సింహాద్రి, మీరు చెప్పుకున్న సై, మన విక్రమార్కుడు, బాహుబలి, త్రిబుల్ ఆర్, ఆల్సో ఏదైనా సరే అంటే విలన్ చాలా హై స్టాండర్డ్స్ లో ఉండాలి. మొన్న ఇప్పుడు మన బాహుబలి అప్పుడు కూడా చెప్పారు, నేను విలన్ ని చాలా హై రేంజ్ లో డిజైన్ చేస్తాను. ఆ హై పర్సన్ ఒక హీరో కొడితే హీరో కూడా దానికి డబుల్ హై లో ఉంటారు అని చెప్పారు. సో అలాగే డిజైన్ చేస్తారు ఈచ్ అండ్ ఎవ్రీ.